రకా లోకంకి స్వాగతం. మోదీని మళ్ళీ అధికారంలోకి రానియకూడదు, బీజేపీని మళ్ళీ అధికారంలోకి రానియకూడదన్నటువంటి ఏకైక ఎజెండాతోటి విపక్షాలు ఏర్పాటు చేసినటువంటి కూటమికి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ఇండియా, ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయన్స్ అన్నటువంటి పేరు పెట్టుకున్నారు. అయితే కొందరు ఇది డెమోక్రసీ కాదు, ఐఎన్డిఐఏలో డి డెమోక్రసీ కాదు, డెవలప్మెంట్ అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ అంటుంది, ఒకటి రెండు పార్టీలు డెమోక్రటిక్ అంటున్నాయి. డెమోక్రటిక్ అయినా డెవలప్మెంట్ అయినా ఇండియా అన్న పేరు రావాలని ముందుగా నిర్ధారించుకుని ఆ తరువాత దానిలో కలిసి వచ్చేటట్టుగా ఆ పదాలను పెట్టుకుని ఈ పేరుని సెలెక్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ పేరు సెలెక్షన్ తాను చేసినట్టుగా, అంటే యాక్చువల్గా రాహుల్ గాంధీ వెనక ఉన్నటువంటి సపోర్ట్ గ్రూప్ ఈ పేరును సజెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన ఈ పేరుని మమతా బెనర్జీ ద్వారా ముందు పెట్టించారు, మొత్తానికి అందరూ దాన్ని ఆమోదించారు. రెండు అంశాలు ఇక్కడ, రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొట్టమొదటిది, ఇండియా అనే పేరు పెట్టుకోవచ్చా? భారతదేశంలో ఒక చట్టం ఉంది, ది ఎంబ్లెమ్ అండ్ ద నేమ్స్ ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ అని 1950 నాటి చట్టం ఉంది. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం ఏర్పడ్డప్పుడే ఈ చట్టం కూడా వచ్చింది. భారతదేశపు చిహ్నాలైనటువంటి మూడు సింహాలు కావచ్చును, అదేవిధంగా మన రాష్ట్రపతి భవనం కావచ్చును, దేశపు జెండా కావచ్చును, జెండాలోని రంగులు కావచ్చును, అదేవిధంగా ఇండియా అనే పేరు, ఈ పేర్లను దురుపయోగం చేయకుండా మిస్యూజ్ చేయకుండా ఉండేందుకు ఈ చట్టం ఉంది. అందుకని ఈ పేరుతో ఏ పార్టీ కూడా రిజిస్టర్ కాదు, ఇండియా అన్న పేరుతో రిజిస్టర్ కాదు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉండవచ్చు, లేకపోతే ఫలానా ఇండియన్ సోన్సో పార్టీ ఈ రకంగా ఉండవచ్చును. అయితే ఇది పార్టీ కాదు, కూటమి. ఈ కూటమి ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయ్యే అవకాశం లేదు. ఇప్పటివరకు కూటములు ఏవి, అలయన్సెస్ ఏవి కూడా ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ కాలేదు. కాబట్టి ఇండియా అన్న పేరుని వాడటంలో టెక్నికల్గా అభ్యంతరం లేదు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులకు ఇండియా అన్న పేరుని దురుపయోగం చేయడం ఇష్టం లేనటువంటి వ్యక్తులకు ఇది నచ్చకపోవచ్చు. అయితే దీనికన్నా ప్రధానమైనటువంటి సమస్య మరొకటి ఉంది. ఇండియా అనే పేరు పెట్టడాన్ని ఇద్దరు నాయకులు వ్యతిరేకించారు. ఒకరు బీహార్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమతా పార్టీకి, క్షమించాలి, జనతాదల్ యునైటెడ్కి అధినేతగా ఉన్నటువంటి నితీష్ కుమార్, రెండవది బీహార్కే చెందినటువంటి రాష్ట్రీయ జనతాదల్ ఆర్జేడి, ఈ మూడు లాలూ ప్రసాద్ యాదవ్ దీన్ని వ్యతిరేకించారు. వీళ్ళిద్దరూ దీన్ని వ్యతిరేకించారు, ఎందుకంటే వాళ్లకు ఈ దేశపు రాజకీయం అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ఈ పేరుని వ్యతిరేకించారు. ఎందుకంటే ఇండియా అన్నటువంటి పేరు ఉత్తర భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా బీహార్, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, జమ్మూ ప్రాంతము, అదేవిధంగా జార్ఖండ్ కావచ్చును, ఒరిస్సా కావచ్చును, ఈ రకంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఇండియా అన్నటువంటి పేరు పాపులర్ కాదు, భారత్ అన్నటువంటి పేరు పాపులర్. చాలా చోట్ల హిందుస్థాన్ అన్నటువంటి పేరు పాపులర్. అస్సాంలో నేను చాలా కాలం ఉన్నాము, అస్సాంలో భారత్ వర్ష, భారత వర్షము అన్నటువంటి పేరు పాపులర్, భారత్ లేదా భారత్ వర్షం. అంటే ఓవరాల్గా ఇండియా అన్నది ఇంగ్లీషు పేరుగా ఆంగ్లేయుల వారసత్వంగా ఉత్తర భారతదేశం అంతా చూస్తారు. ఉత్తర భారతదేశంలో అత్యధిక సీట్లు ఉన్నాయి, ముఖ్యంగా లాలూ ప్రసాద్ కానీ, నితీష్ కుమార్ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, వీళ్ళ భవిష్యత్ అంతా కూడాను ఈ హిందీ స్పీకింగ్ బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్ రాజకీయాలతో ముడిపడింది. అక్కడ భారత్ అన్నటువంటి పేరు ఎక్కువ ఆమోదయోగ్యము, ఇండియా అన్న పేరు తక్కువ ఆమోదయోగ్యం. దీనిలో మూడవ భయం కూడా ఉంది, అదేంటంటే భారతీయ జనతా పార్టీ దీనిని ఇండియా వర్సెస్ భారత్ పోటీగా మార్చేటటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళు ఇంగ్లీష్లో ఇండియా అంటారు, మేము భారతీయ భాష అయినటువంటి భారతీయ భాషల్లో దీన్ని భారత్ అంటామని, దీనిని
గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ధార్మిక భావనలతో బ్రతుకుతూ ఈ దేశాన్ని ప్రేమించేటటువంటి భారత్ అనేటటువంటి పేరును నమ్మే వాళ్ళకి ఇంగ్లాండు ద్వారా ఇంగ్లాండులో చదువుకుని విదేశాల్లో చదువుకుని విదేశీ మూలాల నుంచి వచ్చినటువంటి విదేశీ భావాల్ని వీపున మోస్తున్నటువంటి ఇండియా అన్న పేరును మోసే వాళ్ళకి మధ్య ఇది పోటీ అని చెప్పి బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ ప్రచారం గనక గట్టిగా జరిగినట్లయితే ది సోకాల్డ్ హిందీ బెల్ట్ ఏదైతే ఉందో ఆ హిందీ బెల్ట్లో విపక్షాలకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఈ ఇంగ్లీషు పేరు ఇండియా అన్న పేరుని పూర్తిగా వాళ్ళు ఆమోదించటం లేదు. మరొక కారణం ఏంటంటే ఈ రాష్ట్రాలన్నింటిలోనూ సోకాల్డ్ హిందీ బెల్ట్ అని యూపీ కానీ బీహార్ కానీ అదేవిధంగా ఉత్తరాఖండ్ కానీ లేకపోతే మిగతా జార్ఖండ్ కానీ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడాను కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. ఒరిస్సాలో కానీ 3వ పొజిషన్లో ఉంది, చాలా చోట్ల 4వ 5వ పొజిషన్లో కూడా ఉంది. కాబట్టి కాంగ్రెస్కు వచ్చి పోయేదేమీ లేదు. మిగతా పార్టీలు సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, ఇటువంటి పార్టీలకు నష్టం జరిగే అవకాశం ఉంది అని చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ పార్టీలు భావిస్తున్నాయి, ఆ ప్రాంతానికి చెందిన పార్టీలు భావిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఈ ఇండియా అన్న పేరు సరైనదేనా, ఈ పేరు కాకుండా వేరే ఏదైనా పేరు పెట్టగలమా అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఇండియా అన్న పేరుని దాదాపుగా మమతా బెనర్జీ సాయంతో రుద్దేసింది. బెంగాల్లో కూడా భారత్ అన్నటువంటి పేరు ఎక్కువ పాపులర్, కానీ ఇంగ్లీష్ అన్నట్టు ఇండియా అన్నటువంటి పేరు కూడా పర్వాలేదుగా ఉంటుంది. పైగా మమతా బెనర్జీ యొక్క పర్సనాలిటీ చాలా దృఢమైనటువంటి బలమైనటువంటి రాజకీయ నాయకురాలు కాబట్టి అయితే అక్కడ కూడా కాంగ్రెస్కి ఏమీ భవిష్యత్తు లేదు. భవిష్యత్తు ఏది ఉన్నా కూడాను అది తృణమూల్ కాంగ్రెస్కే ఉంది. కాబట్టి ఓవరాల్గా ఇండియా అన్న పేరు పెట్టనైతే పెట్టారు, కానీ ఈ ఇండియా అనే పేరును కొనసాగించే విషయంలో మాత్రం బహు అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, రెండవది, ఇది అల్టిమేట్లీ ఇండియా వర్సెస్ భారత్ అన్నటువంటి వివాదానికి దారితీస్తుందా. అదేవిధంగా ఇండియా పేరు మీద క్వశ్చన్స్ రేజ్ అవుతాయా, ఎందుకంటే రిపబ్లిక్ అన్న పేరు పెట్టి అర్ణబ్ గోస్వామి వెళ్ళినప్పుడు కోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకోవలసి వచ్చింది. రిపబ్లిక్ ఇండియా, రిపబ్లిక్ వరల్డ్, రిపబ్లిక్ భారత్ ఈ రకంగా పేర్లను కొద్ది కొద్దిగా మార్పు చేయవలసి వచ్చింది. అటువంటి పరిస్థితి ఏదన్నా ఈ కూటమికి కూడా వస్తుందా అన్నటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.